హైదరాబాద్ లాంటి చోట్ల కావచ్చు, లేకపోతే ఏపీలో కొన్ని కాలేజెస్ కావచ్చు, పర్టికులర్ గా లక్షల్లో ఫీజులు, డొనేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అసలు డొనేషన్ లేదు అని మా వాళ్ళు నేను అంటుంటే విన్నాను. డొనేషన్ అనేది కాన్సెప్ట్ లేదు మేడం మన దగ్గర, కేవలం లిమిటెడ్ సీట్స్, సీట్స్ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. ఎన్ని సీట్స్ వరకు లిమిటెడ్? 400 వచ్చేసి సిఎస్సి, నాన్ సిఎస్సి వచ్చి 400, టోటల్ 800 మాత్రం మన ఇంటికి. యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 180,000 పర్ యానం. దీంట్లో మెరిట్ బేసిస్ చెప్తాను చూడండి, 10th అండ్ 12th 95 అబౌవ్ ఉందంటే స్ట్రైట్ అవే 75% స్కాలర్షిప్ వస్తుంది. అంటే 45,000 కాలేజ్ ఫీజు, 90,000 హాస్టల్ ఫీజు. 135,000 నుంచి మొదలుకుంటే 180,000 మన హైయెస్ట్ ఫీజు అండి, ఏది ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్ని కలిపి. ఫ్యాకల్టీ అందరు కూడా ఐఐటి ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్యాకల్టీ. అమ్మో, అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 80% ఫ్యాకల్టీ పిహెచ్డి హోల్డర్స్. ఫ్యాకల్టీ అందరు కూడా క్యాంపస్ లో స్టే చేస్తారు. మన యూనివర్సిటీ ఆఫీసెస్ సౌత్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉంది. పిల్లలు కేవలం జాయిన్ చేయడమే కాదు, పిల్లలు జాయిన్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ గా వాళ్ళు 4 ఇయర్స్ అయిపోయేంత వరకు ఇట్ ఇస్ టోటలీ మై రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ బి ద బ్రిడ్జ్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ ద యూనివర్సిటీ.